కొన్నిసార్లు అంటూ ఉంటారయ్యా, మేము నివసిస్తున్న స్థలము మంచిది కాదయ్యా, నా పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్తూ స్కూల్కి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నా నాకు భయం వేస్తుందయ్యా, వాళ్ళు కాలేజీని ఇంటికి వస్తున్నప్పుడు నాకు భయం వేస్తుందయ్యా, ఎందుకని మా స్థలంలో అందరూ త్రాగుబోతులు తిరుగుబోతులయ్యా, నా పిల్లలు ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళు కొరకొర చూస్తూ ఉంటారయ్యా, ఆ వీధి ఆ ప్రాంతము ఆ స్థలము మంచిది కాదు. మరి మంచిది కాదు అని తెలిసినప్పుడు అక్కడే ఎందుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాను, అది చక్కగా సాగుతుంది. కిరాణా కొట్టు పెట్టుకున్నాను, ఎంతో కొంత మాకు లాభం తెస్తుంది. దయచేసి విను, కిరాణా కొట్టు తీసుకొచ్చే లాభం కన్నా రేపటి దినాన ఈ దుర్మార్గులు ముష్కర్లు చేసే పాపము నీ బిడ్డలనే నాశనం చేయొచ్చు. నువ్వు జ్ఞానము కలిగిన తండ్రివైతే తల్లివైతే ఏమి చూస్తావు? నీకొచ్చే లాభాన్ని చూస్తావా, లేక బిడ్డల భవిష్యత్తుకు భద్రతను చూస్తావా? ఒకసారి ఆలోచించు. నువ్వు నివసిస్తున్న స్థలములో నీ ఇల్లాలకు క్షేమము లేనప్పుడు, నువ్వు నివసిస్తున్న స్థలములో నీ బిడ్డలకు క్షేమము లేనప్పుడు, నువ్వు ఉద్యోగం చేసే ఆ ఉద్యోగంలో నీకు క్షేమము లేనప్పుడు, నీ ఆత్మీయతకు క్షేమము లేనప్పుడు, పాపము చేసేవాళ్లే అస్తమాను నీ చుట్టూ ఉన్నప్పుడు, పాపిష్టి వేషాలు వేసేవాళ్ళ అస్తమాను నీ చుట్టూ కనిపిస్తున్నప్పుడు, అలాంటి మనుషుల మధ్య అలాంటి స్థలములో దేవుని బిడ్డగా నువ్వు జీవించడం అంత సులభము కానప్పుడు ఎందుకయ్యా ఆ స్థలములోనే, ఎందుకమ్మా ఆ స్థలములోనే ఉద్యోగం చేస్తావు? ఎందుకంటే ఉద్యోగం లేకపోతే నేను బ్రతకడం కష్టం కదయ్యా. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చాడు, అన్న నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు ఎందుకో నా మనసు తొందర చేస్తూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటాను, ఎందుకో నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది, నేను చేస్తుంది కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదే అనిపిస్తూ ఉంటుంది, ఇంతకీ నేను చేస్తుంది కరెక్టేనా, నా ఉద్యోగం కరెక్టేనా అని చెప్పి అడిగాడు. ఇంతకీ ఏం ఉద్యోగం నాయన, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు అనిపిస్తుంది, ఏం ఉద్యోగం? నేను బారెండ్ రెస్టారెంట్లో పనిచేస్తానన్న. చాలా సందర్భాల్లో మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఏమిటంటే నేను చేస్తుంది తప్పేనా, నేను చేస్తుంది తప్పేనా అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి, దానికి జవాబు చెప్తా వినండి. మమ్మీ ఎక్కడో వంటగదిలో పనిచేసుకుంటుంది, ఆ కొడుకు చొక్కా వేసుకుంటుంది, మమ్మీ ఇది చొక్కా ఉతికిందేనా అని గట్టిగా అరిచాడు. అప్పుడు తల్లి అంటుంది, నీకు డౌట్ వచ్చింది అంటే అది బహుశా ఉతికింది. అవునా, ఎంత అద్భుతంగా చెప్పేశారు మీరు. నీకు ఆ అనుమానం వచ్చిందంటే అది బహుశా ఉతకని చొక్కా అయి ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే పనులలో, సంపాదించే విధానంలో డౌట్లు వస్తూ ఉంటాయి. నువ్వు చేసేది మంచి పని అయినట్లయితే డౌట్ ఎందుకు వస్తుంది? నువ్వు వేసుకునే చొక్కా ఇస్త్రీ చేసిన చొక్కా అయితే డౌట్ ఎందుకు వస్తుంది? నువ్వు వేసుకుంటున్న చొక్కా ఎంతో కొంత ముడతలు పడిపోయింది, ఎక్కడో మూల పడిపోయింది, కాబట్టి నీకు డౌట్ వచ్చింది, ఇది బహుశా ఉతకలేదేమో అని చెప్పి. ఆ సహోదరుడు అంటున్నాడు, నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో ఆ స్థలం మంచిది కాదు, త్రాగుబోతులు ఉండే స్థలము, తిరుగుబోతులు ఉండే స్థలము అనుకుంటూనే ఉన్నానన్నా, నేను ఉన్న స్థలం మంచిది కాదేమోనని. మరి అనుకున్నప్పుడు వదిలేయచ్చుగా, అందుకేనన్నా వచ్చాను మీ దగ్గరికి. ఎందుకు? నేను చేస్తున్న ఉద్యోగము సరైందేనా, ఆ స్థలము సరైందేనా? నో, బ్రాందీ తాగటము తప్పు అన్నీ తెలిస్తే ఆ బ్రాందీ పోయటం కూడా తప్పే, వ్యభిచారము చేయడం తప్పు అన్నీ తెలిస్తే వ్యభిచారం చేయడానికి అమ్మాయిలను సప్లై చేయడం కూడా చెప్పండి తప్ప కాదా? నేను వ్యభిచారము చేయనన్నా మరి సప్లై చేస్తానన్నా, నేను త్రాగనన్నా మరి తాగే వాళ్ళకి పోస్తానన్నా తప్పు కాదంటారా? దయచేసి గమనించండి, ఏదైతే నీకు తప్పు అనిపిస్తుందో వెంటనే విడిచిపెట్టేస్తే మంచిది. ఏ స్థలమైతే నీకు నీ ఆత్మీయతకు నీ జీవితానికి ముప్పు అనిపిస్తుందో విడిచిపెట్టేస్తే మంచిది. ఎందుకని? నువ్వు సంపాదించే ఉద్యోగం కన్నా, నువ్వు సంపాదించే లాభం కన్నా నీ జీవితము, ఈ జీవితం వెనుకున్న ఆత్మ బహు విలువైంది, వెల కట్టలేంది.